శాకాలోకంకి స్వాగతం బంగ్లాదేశ్లో మన పొరుగుదేశమైనటువంటి బంగ్లాదేశ్లోని పరిణామాలు భారతదేశానికి చాలా ఆందోళన కలిగిస్తున్నాయి రెండు రకాలుగా ఆందోళన కలిగిస్తున్నాయి ఒకటి శాంతియుతంగా ఉన్నటువంటి దేశంలో అశాంతికర పరిస్థితులు సృష్టించి భారీ ఎత్తున హింసాకాండకు దారి తీసి అక్కడ ఎన్నుకైనటువంటి ప్రజాప్రభుత్వము పనిచేయని స్థితికి తీసుకొచ్చి దీనిని ఉపయోగించుకుని చైనాయో అమెరికాయో తన ఇష్టారాజ్యం చేయటానికి ప్రయత్నిస్తున్నాయా దీనిలో పాకిస్తాన్ కూడా తన వంతు పాత్ర పోషిస్తోందా ఇది మొట్టమొదటి ఆందోళన కలిగించేటటువంటి విషయమే ఇదే గనుక జరిగితే మనకి పొరుగున తూర్పు వైపున కూడా ఉన్నటువంటి దేశము మన సరిహద్దులో ఉన్నటువంటి దేశం కూడాను మనకు ఒక పెద్ద సమస్యగా మారుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము భారతదేశానికి చాలా అనుకూలము ఉగ్రవాద సంస్థల్ని భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థల్ని పెరగనివ్వడం లేదు అదేవిధంగా ఇస్లామిక్ ఉగ్రవాద శక్తులు అది ఐసిస్ కావచ్చును లేకపోతే అల్ ఖాయిదా కావచ్చును లేకపోతే ఐఎస్ఐ కావచ్చును వీటిని అదుపు చేస్తోంది కాబట్టి ఈ ప్రభుత్వం పోయినట్టయితే మనకు తక్షణము దీని ప్రభావం మన మీద పడుతుంది ఇది మొట్టమొదటి విషయం రెండవది బంగ్లాదేశ్లో గనక ఈ వీధి అల్లర్ల ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయోగం సక్సెస్ఫుల్ అయినట్లయితే దాని యొక్క జెరాక్స్ కాపీ భారతదేశంలో కూడా వచ్చే అవకాశము లేకపోలేదు కాబట్టి రెండు రకాలుగా కూడాను బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు భారతీయులకి ఆందోళన కలిగిస్తున్నాయి అసలు బంగ్లాదేశ్లో గొడవ ఎందుకు వస్తుంది బంగ్లాదేశ్లో గొడవ రిజర్వేషన్ల కోసం వస్తుంది రిజర్వేషన్లను వ్యతిరేకించే వర్గం వల్ల వస్తుంది మన దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్లకు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రిజర్వేషన్లకు తేడా ఉంది కాబట్టి మన దేశపు రిజర్వేషన్ పరిస్థితులను చూసి అది నచ్చని చాలామంది బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి రిజర్వేషన్ వ్యతిరేక పోరాటం కూడా ఇలాంటిదే అని గనక భావిస్తే వాళ్ళు పప్పులో కాలేసినట్లు బంగ్లాదేశ్లో రిజర్వేషన్లో అక్కడ ఉన్నటువంటి అర్ధసైనిక బలాలలో పనిచేసిన వాళ్లకు వికలాంగులకు అదేవిధంగా మహిళలకు వీళ్ళందరికీ కలిపి కొంత రిజర్వేషన్ ఉంటుంది అతిపెద్ద రిజర్వేషన్ బంగ్లాదేశ్ యొక్క విముక్తి కోసము పోరాడినటువంటి స్వాతంత్ర సమర యోధులకు ఉంటుంది మనందరికీ తెలుసు బంగ్లాదేశ్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పాకిస్తాన్ యొక్క కిరాతకాలకు వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాటు రూపంలో ఏర్పడినటువంటి దేశము దానికి భారతదేశం కూడాను తన వంతు సహకారం అందించి ఈ స్వతంత్ర దేశపు ఆవిర్భావంలో పాలు పంచుకున్నది సో ఆ సమయంలో దాదాపు ముప్పై లక్షల మందిని హత్య చేసింది పాకిస్తానీ సైన్యము పది లక్షల మంది మహిళల్ని రేప్ చేసింది వీళ్ళే కాకుండా సైన్యంలో పనిచేసి చనిపోయినటువంటి వాళ్ళు అంటే పాకిస్తాన్కి వ్యతిరేకంగా ముక్తి బాహిని అనేటటువంటి సైన్యాన్ని ఏర్పాటు చేసినటువంటి చేసి చనిపోయినటువంటి వాళ్ళు కొరియర్లుగా పనిచేసిన వాళ్ళు వీళ్ళందరికీ కూడాను థర్టీ పర్సెంట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బంగ్లాదేశ్ ఏర్పాటు కాగానే ఆ దేశానికి మొదటి అధ్యక్షుడైనటువంటి ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్గా పేరు పొందినటువంటి ముజిబుర్ రెహమాన్ షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రకటించారు ఆ తరువాత ఆయనని గద్దె దింపారు ఆయనని హత్య చేశారు హత్య చేసిన తరువాత సైనికాధికారి అయినటువంటి జియావుర్ రెహమాన్ దేశాధినేత అయ్యారు ముజిబుర్ రెహమాన్ని చంపి దేశాధినేత అయినటువంటి జియావుర్ రెహమాన్ కూడాను ఈ రిజర్వేషన్లను కొనసాగించడం గాక ఎక్స్టెండ్ చేశాడు ఎవరైతే పోరాడారో వాళ్ళ తరువాతి తరము వాళ్ళ పిల్లలకి కూడా ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది వాళ్ళ పిల్లల సంతానానికి కూడా వర్తిస్తుందని చెప్పి ఆయన ఎక్స్టెండ్ చేశారు కాబట్టి బంగ్లాదేశ్లోని రెండు ప్రధానమైన పార్టీలు అవామీ లీగ్ అధికారంలో ఉన్నటువంటి విపక్షంలో ఉన్నటువంటి బంగ్లా నేషనలిస్ట్ పార్టీ ఈ రెండు కూడాను ముప్పై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించాయి అయితే దీనిని సర్వసాధారణ ప్రజానిక నుంచి వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే ఇలా చేయకూడదు అన్నటువంటిది ఈ రకమైన రిజర్వేషన్లు ఇవ్వటం వల్ల ఓన్లీ అవామీ లీగ్ వాళ్ళకు మాత్రమే లాభం చేకూరే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం దీన్ని సస్పెండ్ చేసింది అవామీ లీగ్ ప్రభుత్వమే తన పార్టీ కార్యకర్తలకు లబ్ధి చేకూరకుండా ఉండేందుకు సస్పెండ్ చేసింది దీన్ని ఈ సస్పెన్షన్ని సవాలు చేస్తే సుప్రీంకోర్టు ఈ సస్పెండ్ చేసిన దాన్ని కొట్టివేసి రిజర్వేషన్లను మళ్ళీ అమలు చేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం రిజర్వేషన్లు తెస్తానని చెప్పలేదు ఉన్న రిజర్వేషన్లని నిలుపు చేసింది బంగ్లాదేశ్ కోర్టు తీర్పునిచ్చింది ఆ తీర్పునిచ్చిన తరువాత ప్రజలు రోడ్డెక్కి ముఖ్యంగా విద్యార్థులు రోడ్డెక్కి రిజర్వేషన్ సిస్టమ్ పోవాలి అని చెప్పి రోడ్డు మీదకి ఎక్కారు దీని సమ ఈ సమయంలో శాంతిని కాపాడేటటువంటి పరిస్థితిలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి చేసినటువంటి ఒక వ్యాఖ్య చాలా తప్పుడు వ్యాఖ్య చేశారు ఆ వ్యాఖ్య వల్ల ఇప్పుడు పరిస్థితి భగ్గుమంది ఈ వ్యాఖ్య చేసినందుకు ఆమెను సమర్థించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఇండియన్ రిజర్వేషన్స్కి బంగ్లాదేశ్ రిజర్వేషన్లకి సంబంధం లేదు ఇది మొట్టమొదటి విషయం అయితే ఈ సాకు చూసి ఈ సాకు చూపి విద్యార్థులు ముందుకొచ్చిన తర్వాత విద్యార్థులతో పాటు జమాతే ఇస్లామి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కూడా రోడ్డెక్కి విధ్వంసం సృష్టిస్తున్నారు వాళ్ళ యొక్క టీవీ స్టేషన్లని దగ్ధం చేసేసారు అక్కడ ఉన్నటువంటి బస్సుల్ని దగ్ధం చేశారు కాలేజీలని స్కూళ్ళని యూనివర్సిటీలని దగ్ధం చేశారు భారీ ఎత్తున విధ్వంసం సృష్టిస్తున్నారు దీనితోటి ప్రస్తుతము సైన్యాన్ని రంగంలోకి దింపవలసి వచ్చింది ఇంటర్నెట్ని సస్పెండ్ చేయవలసి వచ్చింది ఇంటర్నెట్ సేవల్ని సస్పెండ్ చేయవలసి వచ్చింది ఇది పరిస్థితి అయితే అసలు కథ ఏమిటి రిజర్వేషన్లు తేము అని అధికార పార్టీ అంటుంది ఇది కా రిజర్వేషన్లను ఇవ్వడాన్ని విపక్ష పార్టీ సమర్థించింది కానీ ఈ రిజర్వేషన్లు ఇవ్వకూడదని ప్రభుత్వం భావించినా కూడా ఇచ్చి తీరాలని చెప్పి కోర్టు చెప్పింది కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా మొదలైనటువంటి ఉద్యమము ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా ఎందుకు ఎప్పుడు ఎలా మారింది దీని గురించి ఎవరు ఆలోచించటం లేదు ఎందుకు ఇక్కడ ఈ ప్రభుత్వం పోవాలి ఈ ప్రభుత్వం పోయినట్టయితే భారత అనుకూల ప్రభుత్వం పోతుంది బహుశా కొద్ది రోజుల క్రితమే బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగినటువంటి సంఘటన మనకి గుర్తుంటుంది ఇప్పటికి ఇరవై సంవత్సరాలు వరుసగా నాలుగు సార్లు షేక్ హసీనా వాజిద్ అంటే ఆమెకు చెందినటువంటి అవామీ లీగ్ అధికారంలో విజయం సాధించింది విపక్షం ఎన్నికల్ని బాయ్కాట్ చేసింది అమెరికా ఈ ఎన్నికల్ని నిలుపు చేసేందుకు ప్రయత్నించింది ఎందుకంటే అమెరికా బంగ్లాదేశ్ భారత అనుకూల వైఖరిని అవలంబిస్తోంది కాబట్టి బంగ్లాదేశ్ని నొక్కేటటువంటి ప్రయత్నం చేసింది దాన్ని వ్యతిరేకించి కూడా ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ గెలిచింది కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి ఒక పెద్ద వర్గము లిబరల్స్ అని చెప్పుకునేటటువంటి వాళ్ళందరూ కూడాను అమెరికన్ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కూడాను ఈ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఇది భారత అనుకూల ప్రభుత్వం చైనా కూడా ఈ ప్రభుత్వం పోవాలి పాకిస్తాన్ అనుకూల జమాతే ఇస్లామి అధికారంలోకి రావాలని కోరుకుంటుంది ఎందుకంటే జమాతే ఇస్లామి నైన్టీన్ సెవెంటీ వన్లో యాయాఖాన్ టిక్కాఖాన్లకి అనుకూలంగా పనిచేసింది కాబట్టి దీనిని ప్రస్తుతము ఇది వాస్తవంగా జరుగుతున్నటువంటి గొడవ ఈ సమయంలోనే బంగ్లాదేశ్ ప్రధానమంత్రి బీజింగ్కి వెళ్ళారు బీజింగ్లో ఆమెకు సరైనటువంటి మర్యాదలు జరగలేదు ఆమెకి ఐదు బిలియన్లు రుణం ఇస్తామని చెప్పి వంద మిలియన్లు మాత్రమే ఇస్తామని తరువాత ప్రకటించటము ఇవన్నీ చూసేటప్పటికీ ఆమెకి కొంత అనుమానం వచ్చింది ఆమెను అక్కడ బందీ చేసి ఇక్కడ బంగ్లాదేశ్లో తిరుగుబాటు చేయించి విద్యార్థుల పేరిట ఉద్యమం పేరిట తన ప్రభుత్వాన్ని తీసేసే ప్రయత్నం ఏదో జరుగుతుందని గుర్తించి ఆమె హుటాహుటిన కూతురు కొంట్లో బాగాలేదని సాకు చెప్పి బంగ్లాదేశ్కి వచ్చి పరిస్థితిని చక్కదిద్దేటటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి చైనాకు ఇప్పుడున్నటువంటి పార్టీ ఇప్పుడున్నటువంటి పాలకురాలు వద్దు అమెరికాకు వద్దు పాకిస్తాన్కి చెందినటువంటి పాకిస్తాన్ అనుకూల జమాతే ఇస్లామి కూడా ఈ ఉద్యమంలో చేరింది కాబట్టి ఈ మూడిటి లక్ష్యము హసీనా వాజిద్ని తొలగించాలి అవామీ లీగ్ ప్రభుత్వాన్ని పక్కకి నెత్తేయాలి అది ఎన్నికల్లో గెలిచినప్పటికీ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైనప్పటికీ కాబట్టి మొత్తము ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని తొలగించేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నము ఇది కనుక సక్సెస్ఫుల్ అయినట్లయితే బంగ్లాదేశ్ భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఒక స్థావరంగా ఉంటుంది బంగ్లాదేశ్తో మనకు నడుస్తున్నటువంటి అనేక ఒప్పందాలు ఆగిపోతాయి అదేవిధంగా మనకి సంబంధించినటువంటి కలడాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్ అదేవిధంగా మనము నిర్మించుకుంటున్నటువంటి బంగ్లాదేశ్ గుండా నిర్మిస్తున్నటువంటి అనేక రోడ్డు మార్గాలు ఇవన్నీ కూడా ఆగిపోయేటటువంటి అవకాశం ఉంది భారతదేశానికి అనుకూలమైన ప్రభుత్వం రాకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది దీనికి పాకిస్తాన్ చైనా అమెరికా మూడు కూడాను తమ తమ రీతిలో ఆజ్యం పోస్తున్నాయి అందుకనే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను మన దేశంలో మన దేశం సహజంగానే ఆందోళనగా చూస్తుంది రెండవది ఏంటంటే బంగ్లాదేశ్లో కనుక ఈ ఎక్స్పెరిమెంట్ సహక సక్సెస్ఫుల్ అయితే ఇరవై నాలుగు కోట్ల మంది జనం ఉన్నటువంటి దేశంలో సక్సెస్ అయితే నూట నలభై కోట్ల జనం ఉన్నటువంటి భారతదేశంలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వీధి పోరాటాలు ప్రారంభించవచ్చు వీధి పోరాటాలు ప్రారంభించడానికి కారణం ఏదో ఒక కారణాన్ని తీసుకున్న రైతుల ఉద్యమం పేరిటో రిజర్వేషన్ల పేరిటో లేకపోతే సిఏఏ పేరిటో ఏదో ఒక పేరుతో రోడ్డెక్కేటటువంటి పరిస్థితి మన దేశంలో కూడా రావచ్చును ఇది అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది అందుకనే ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి మీడియా సెల్ పని చూసినటువంటి యోగేంద్ర యాదవ్ చెన్నైలోని ఒక సభలో మా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఏషియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజంలో మాట్లాడుతూ ఆయన పార్లమెంటు లోపల మార్పు రాదు పార్లమెంటు బయట వీధి పోరాటాల ద్వారా మార్పు వస్తుంది అన్నటువంటి ఒక చాలా నర్మగర్భమైనటువంటి వ్యాఖ్య చేశారు దాని అర్థం ఏంటి బంగ్లాదేశ్లో జరిగినటువంటివి మన దేశంలో కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలను మనకి ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితి ఉంది బంగ్లాదేశ్లో జరుగుతున్నది అక్కడ భారత వ్యతిరేక కార్యకలాపాలు ఆ తర్వాత ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని పడగొట్టేటటువంటి ప్రయత్నాలు జరగవచ్చు దీనికి ట్రైలర్ బంగ్లాదేశ్లో జరుగుతోందా అన్నటువంటి సందేహం కలుగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి